పూర్తి గిరిజన జిల్లా అయినటువంటి భద్రాద్రి కోతగుడెం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సర్వాంగాలతో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు, నిర్మాణాలు అన్నీ కంప్లీట్ చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని అనుమతులు ఇచ్చింది. కొత్తగూడెం కళాశాలకు సంబంధించినటువంటి విశిష్టతలు ఏంటి, దీని యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉండబోతుంది, మెడికల్ కాలేజ్ అనేటువంటి విషయాన్ని డీన్ లక్ష్మణరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. లక్ష్మణరావు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఈ కళాశాల ప్రారంభం ఎప్పటి నుంచి ఉండబోచ్చు, ఎంతమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించబోతున్నారు, దీని అడ్మిషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది సార్? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. మనకి ఇక్కడ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 25th రోజు మనకు లెటర్ ఆఫ్ పర్మిషన్ అనేసి మనకి ఇచ్చినారు. ఈ లెటర్ ఆఫ్ పర్మిషన్ అంటే ఇప్పుడు మనము ఇక్కడ 150 మంది పిల్లలని తీసుకోవటానికి గవర్నమెంట్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు పర్మిషన్ వచ్చేసింది. ఈ 150 మంది పిల్లలు కూడా మనకు గవర్నమెంట్ ప్రక్రియ ఏ విధంగా అయితే ఉంటుందో, ఇప్పుడు ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ, కాకతీయాలు కానీ, ఎట్లా ఏ విధంగా అయితే పిల్లలు అక్కడ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో అదే విధంగా అడ్మిషన్స్ ఇక్కడ కూడా అవుతాయి. దానికి కావలసినటువంటి మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్త మెడికల్ కాలేజ్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి కావలసినటువంటి ప్రతి సౌకర్యం కూడా ఇక్కడ మనకు రెడీగా ఉంది. ఇప్పుడు మనము ఈ 150 మంది పిల్లల్ని కూడా తీసుకోవడానికి కావలసినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ, ఇప్పుడు మీరు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ట్యూటర్స్, వీళ్ళందరినీ కూడా మనకు గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని, ఈ టోటల్ రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాతనే మనము ఇన్స్పెక్షన్స్ పోవటం జరిగింది. తీసుకున్న తర్వాతనే మనకు ఈ పర్మిషన్ రావటం జరిగింది. ఎంతమంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తారు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, సపోస్టింగ్ కావచ్చు, మినిస్ట్రీలు, ఇది రకరకాల స్టాఫ్ ఉంటారు, ఎంతమంది ఇక్కడ అవైలబుల్ ఉంటారు? ఇప్పుడు టీచింగ్కి అప్రాక్సిమేట్గా, సబ్జెక్టెడ్ టు కరెక్షన్, వీ మే హ్యావ్ 350 to 400 టీచింగ్ స్టాఫ్ ఉంటారు. ఇది నేను చెప్పేది టోటల్ ఫైనల్ ఇయర్ వరకు. మనకి ఇంకొక 1000 క్యాడర్ స్ట్రెంత్ ఉంది. టోటల్ క్యాడర్ స్ట్రెంత్ అంటాం కదా గవర్నమెంట్లో, 1001 ది క్యాడర్ స్ట్రెంత్ మాకు ఇచ్చిండ్రు ఆల్రెడీ. సో ఇది మనకు వస్తారు వీళ్ళు గ్రాడ్యువల్గా, ఒకరు ఇయర్ ఫేజ్డ్ మేనర్లో మనకి రిక్రూట్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది ఒకటి మనకి, ఈ శానిటేషన్కి కానీ, సెక్యూరిటీకి కానీ, ఈ వీళ్ళు మనకు ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అటెండర్స్, ఇవన్నీ కూడా కొంతవరకు అవుట్సోర్సింగ్, కొంతవరకు IHFMS, వీళ్ళన్నీ డిఫరెంట్ ఏజెన్సీస్ ద్వారాగా మనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మనకు అప్రాక్సిమేట్గా 1000 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ మొత్తం క్యాంపస్ అంతా మెయింటైన్ చేయడానికి. ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్, ఎంత బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది, ఈ కాలేజ్ ప్రాంగణంలో మీకు ఎలాంటి వసతులు ఉన్నాయి, అంటే ఎంత SFT ఇక్కడ రెడీగా ఉంది టీచింగ్ పర్పస్లో? సో ఇప్పుడు మనకి పిల్లలకి క్లినికల్ ఎక్స్పోజర్ అంటాం, ఫస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అంటాం. కాబట్టి మనం స్టూడెంట్స్ని హాస్పిటల్లో తీసుకుపోయి హాస్పిటల్లో పేషెంట్స్కి ఎక్స్పోజర్ అవన్నీ కూడా ఉంటాయి. సో దీని కొరకు మనకు NMC నామ్స్ ప్రకారంగా 130 పడకలు అవసరం ఫస్ట్ ఇయర్కి. కానీ మనకు దానికి అగేన్స్ట్గా 160 ఇంకా ఎక్కువే ఉన్నాయి. మనకు నిజంగా చెప్పాలంటే మోర్ దెన్ దట్ ఉంది. ఎందుకంటే దీనికి మాతా శిశు హాస్పిటల్ అనేసి ఒక హాస్పిటల్ ఉంది కదా, ఇది పీడియాట్రిక్స్ యూనిట్ అంటాం, అక్కడ పీడియాట్రిక్స్ అండ్ OBG యూనిట్ ఉంది, అక్కడే ఒక 120 పడకలు ఉన్నాయి. ప్లస్ మనకి ఇక్కడ జనరల్ హాస్పిటల్ ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాన్ని మళ్ళీ మనము కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో కూడా 140 పడకలు ఎక్కువ చేసినాం. సో ఆల్రెడీ దీంట్లో ఒక 160 పడకలు ఉన్నాయి, ఇంకొక 140 పడకలు ఎక్కువ చేసినాం. సో ఈ విధంగా మనకి హాస్పిటల్ ఫెసిలిటీ ఫుల్గా ఉందండి. మనకి హాస్పిటల్కి సంబంధించినటువంటిది ఎటువంటి డెఫిషియన్సీ లేదు. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్ పేపర్ 360-bedded హాస్పిటల్ విత్ స్టాఫ్ రెడీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణరావు గారు చెప్తున్నారు, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేసామంటున్నారు. ఏదైతే NMC ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కళాశాల బిల్డింగ్తో పాటు అనుబంధంగా ఉన్నటువంటి వైద్య హాస్పిటల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని, 130 బెడ్ల కంటే అదనంగానే 360 బెడ్లకు పైగా కూడా సిద్ధంగా ఉన్నాయని, జిల్లా ఆసుపత్రులు కావచ్చు, మాతా శిశు కేంద్రాలు కావచ్చు ఉన్నాయని చెప్తున్నారు. కొత్తగూడెం మెడికల్ కాలేజ్ యొక్క విశిష్టతలు తెలుసుకుందాం, గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని బెడ్లు అవైలబుల్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్ అనే విషయాన్ని కూడా మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రారంభోత్సవానికి ముస్తాబైతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఒకసారి పరిశీలన చేద్దాం. 516 కోట్ల రూపాయలను వెచ్చించి ముఖ్యమంత్రి KCR ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల అనుమతులు, చివరికి లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వచ్చేసినటువంటి NMC కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. దీంతో ప్రారంభోత్సవానికి సీఎం KCR చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. 516 కోట్ల రూపాయలతో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగూడెం
మెడికల్ కళాశాల నిర్మించారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లను ఇక్కడ కొలదీరబోతున్నాయి. 19 డిపార్ట్మెంట్లు రాబోతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి లైబ్రరీ సిద్ధంగా ఉంది. దీంట్లో అంత ఎక్విప్మెంట్ అంతా కూడా దీన్ని సిద్ధం చేసి తీసుకొచ్చి పెట్టారు. కొద్ది రోజుల్లోనే నీట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఇక్కడ అడ్మిషన్ పొందుతారో ఆ విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాటు ఇక్కడ విద్యను అభ్యసించబోతున్నారు. బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి రీసెర్చ్ ల్యాబ్ కూడా సిద్ధం చేశారు. దీంతోపాటే మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి 150 మంది వైద్య విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోబోతున్నారు. వారికి సకల సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. 4 ఏళ్ల పాటు విద్యను అభ్యసించేటువంటి క్రమంలో 600 పైచలకు వైద్యులు ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా 150 మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసించి బయటికి వెళ్తుంటారు. దీనికి అనుబంధంగా ఇప్పటికే 400 పైచలకు పడకలతోని రకరకాల ఆసుపత్రులు ఉన్నాయి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో పాటు మాతా శిశు కేంద్రంలో మెటర్నిటీకి సంబంధించినటువంటి సేవలంతాయి. దాంతోపాటు చాలా హాస్పిటల్స్ని కూడా అప్గ్రేడ్ చేశారు. పిహెచ్సిస్ని అప్గ్రేడ్ చేసి అక్కడ కూడా 10 నుంచి 15 పడకల ఆసుపత్రులు అందుబాటులో తీసుకొచ్చిన నేపథ్యంలో భద్రాద్రి కోదండ సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సకలం సిద్ధమైంది. ఈ మనం ఉన్నటువంటి బిల్డింగ్లో 100,000 స్క్వేర్ ఫీట్ల చదరపు అడుగులకు సంబంధించినటువంటి కార్యాలయాలను సిద్ధం చేశారు. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండబోతున్నారు. దాదాపు 1500 మంది పైన మెడికల్ కాలేజీలో పనిచేస్తారని చెప్పి చెప్తున్నారు. దాదాపు ప్రొఫెసర్లు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు టీచింగ్ దాదాపు 300 పైచలకు మంది సుశిక్షితులైనటువంటి వైద్యులు ఇక్కడ వైద్య సేవలు అందించబోతున్నారు. 1:8 నిష్పత్తిలో వైద్య విద్యార్థులు ఉండబోతున్నారు. అట్లాగే 1:10 నిష్పత్తిలో పేషెంట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉండబోతున్నారు. కాబట్టి గిరిజన జిల్లా అయినటువంటి భద్రాద్రి కోతగుడెం జిల్లాకి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఇక్కడ ఎవరైతే సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్ ఖమ్మం లాంటి ప్రాంతాలకు వెళ్తారో వారందరికీ కూడా ఇది ఒక వరప్రదాయనిగా మారబోతుంది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రులను ఒకసారి పరిశీలన చేద్దాం. అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. మెడికల్ కళాశాల స్థాపనకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఒకసారి క్రోడీకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి కోతగుడెం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెలకొల్పినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనాటమీ ల్యాబ్లో మనం ఉన్నాం. మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇది ఒక పూర్తి గిరిజన జిల్లా. ఈ గిరిజన జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది ఒక మిరాకిల్గా చెప్పవచ్చు. ఎంత ఖర్చు చేశారు, ఎంత ఇంత వేగంగా ఎలా అనుమతులు తీసుకురాగలిగారు? ఇది ముఖ్యంగా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని, ఇక్కడ నుంచి పెరిగి ఒక డాక్టర్గా ఈరోజు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్గా ఉండటం జరిగింది. అండ్ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంత వెనుకబడిన ప్రాంతానికి 150 సీట్ల మెడికల్ కాలేజీ వైద్య కళాశాలను శాంక్షన్ చేయడం, ఆ శాంక్షన్ చేసిన గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగనే ఈ కాలేజీ పర్మిషన్స్ రావడం కోసం అహర్నిశలు కృషి చేసిన మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్రావు గారికి, అలాగనే మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి, మన జిఎంసీ కొత్తగూడెం ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణరావు గారికి, అలాగనే అందరు ప్రజాప్రతినిధులు కూడా. ఎందుకంటే ఈ కాలేజీ సాధించడంలో అందరి పాత్ర ఉంది ఇక్కడ వచ్చేసేసి. అండ్ డెఫినెట్గా ఇంత వెనుకబడిన జిల్లాకి ఈరోజు కాలేజీ రావడం నిజంగా ఈ జిల్లా వసూలు చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 33 సంవత్సరాల క్రితం నేను కూడా వైద్య విద్యను అభ్యసించడం కోసం ఒక 600-700 కిలోమీటర్ ప్రయాణం చేసేసి హైదరాబాద్ ఉస్మాన్ మెడికల్ కళాశాల జరిగింది. అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది. బట్ ఈరోజు ఈ ప్రాంతవాసులు, ఈ ప్రాంతం సంబంధించిన ప్రతిభావంతులు, విద్యార్థులు అందరూ కూడా ఇక్కడే వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు ఈ కాలేజీ పెట్టడం మామూలు విషయం కాదు. అంటే తెలంగాణ ఆరోగ్య, తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా మార్చడం కోసం ఈరోజు కేసీఆర్ గారు, గవర్నర్ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ దిశలో పనిచేస్తున్నారు. సో ప్రతి జిల్లాకు కూడా వచ్చే ఈ 2-3 సంవత్సరాల్లో మన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పటికే 18 మెడికల్ కాలేజెస్ మనం శాంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ కొత్తగూడెం మెడికల్ కాలేజీకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ కాలేజ్. అండ్ ఇక్కడ అన్ని రకాల స్పెషాలిటీసు ఎస్పెషల్లీ, అండ్ ఫస్ట్ ఇయర్లో ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ప్రకారం 150 మంది వైద్య విద్యార్థులను మనం అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అండ్ ఇక్కడ ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్లో మనం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్, దీంతో పాటు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక సబ్జెక్టుగా తీసుకొని బోధించడం జరుగుతుంది. అండ్ హాస్పిటల్ కూడా సుమారు ఆల్రెడీ 400
30 బెడ్ల హాస్పిటల్ని మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ను కూడా ఒక పర్మనెంట్ హాస్పిటల్గా మనం తీర్చిదిద్దడం, దీంతోపాటు ఈ హాస్పిటల్లో స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టామంటే ఒక మెడికల్ కాలేజ్తోనే మనం ఒక వైద్య విద్యార్థుల్ని సమాజానికి కావాల్సిన మంచి డాక్టర్ని అందించడంతో పాటు హాస్పిటల్లో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు. ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు కూడా భావిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజ్ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయి? అంటే తప్పకుండా ఒక మెడికల్ కాలేజ్ అనేది సుమారు 13 రకాల స్పెషాలిటీ సర్వీస్ అంది అంటుంటాయి. వీటికి అదనంగా రాబోయే రోజుల్లో తప్పకుండా సూపర్ స్పెషాలిటీ సర్వీస్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ 13 స్పెషాలిటీ సర్వీస్ ఈరోజు మనకున్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనకి 7-8 స్పెషాలిటీస్ మాత్రమే మనకి ఈరోజు దొరుకుతున్నాయి. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఇప్పటి వరకు ఉండటం జరిగింది. ఇప్పుడు ఇది ఒక మెడికల్ కాలేజ్గా ఒక టీచింగ్ హాస్పిటల్గా రూపాంతరం చెందడం ద్వారా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే పెద్ద పెద్ద భవంతులు ఇవి రావటం, దీంతోపాటు ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్స్ అప్ టు సిటీ స్కాన్ ఎంఆర్ఐ వరకు కూడా మనకి రావటం, అండ్ దాంతోపాటు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈరోజు మన ఖమ్మానికి వస్తున్నారు. అండ్ ఇక్కడ వైద్య విద్యార్థులు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతిభావంతులైన వైద్య విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అండ్ దీంతోపాటు ప్రజల ఆరోగ్య స్థితులు పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగనే మన ఆరోగ్య జిల్లా సూచికలు ఏవైతుందో అవి కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా కంపీట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా మనం ప్రజలకి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైతే ఈ యజ్ఞాన్ని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చేపట్టారో అది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంత బిడ్డగా తప్పకుండా ఈ కాలేజీ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. ఈ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ కూడా నేను వహిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు అనాటమీకి సంబంధించినటువంటి ల్యాబ్లో మనం ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక మానవ శరీరాన్ని ఏ రకంగా ఎన్ని అవయవాలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వైద్య విద్యార్థులకు విద్యను బోధించేందుకు ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్లో మనం ఉన్నాము. మొత్తంగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, ల్యాబ్లు, అట్లాగే టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మనం ఉన్నాం. ఒకప్పుడు ఇది కేవలం ఒక ఏరియా ఆసుపత్రిగా మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిగా ఉన్నటువంటి ఈ జనరల్ హాస్పిటల్ను కొత్తగూడెం జిల్లా హాస్పిటల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారు. దాదాపు 100 పడకలకు పైన దీన్ని అప్గ్రేడ్ చేసి ఇక్కడ వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని రకాల సేవలను అందించి 150 పడకల దాకా దీన్ని పెంపొందించారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో దాన్ని దాదాపు 500 పడకల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం ఉన్నటువంటి మెరుగైన వైద్య సేవలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, పేదలకు మంచి వైద్యం అందాలనేటువంటి లక్ష్యంతో కొత్తగూడెం జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 130 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొక అదనంగా ఒక 200 నుంచి 300 బెడ్లను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం ద్వారా మెడికల్ కళాశాలకు అవసరమైనటువంటి అన్ని విభాగాలను సమకూర్చుకున్నారు. జనరల్ మెడిసిన్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అనుసంధానం చేశారు. అయితే దీనికి అనుబంధంగానే మరొక 150 బెడ్లతోని మాతా శిశు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ తల్లి పిల్లలకు సంబంధించినటువంటి డెలివరీస్ జరగడంతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స కూడా అక్కడ అందుబాటులోకి వచ్చింది. రామవరంలో ఇటీవల కాలంలో అక్కడ ప్రతిరోజు కూడా నెల వచ్చినప్పటికీ 350 పైచీలకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది కూడా ఇది ఒక వార్డు, మరొక వార్డు ఇది. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసినటువంటి ప్రభుత్వం ఆసుపత్రులను మెరుగుపరిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్తగూడెంలో 2 బస్తీ దవాఖాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ యొక్క డిహెచ్ ఏదైతే జిల్లా ఆసుపత్రి ఉందో ఇక్కడ దాదాపు 300 నుంచి 400 ఓపీ ఉంటుంది. అట్లాగే అక్కడ మాతా శిశు కేంద్రంలో కూడా దాదాపు 400 ఓపీ ఉంటుంది. నెల వచ్చేటప్పటికి 300 నుంచి 350 పైచీలకు ప్రసవాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి 2 ప్రధాన ఆసుపత్రులలో ఇవి, వీటిలో కూడా పూర్తి స్థాయి సదుపాయాలను మెరుగుపరిచారు. రాబోయే రోజుల్లో క్లాసులు స్టార్ట్ అయితే కనుక విద్యార్థులు కూడా ఏదైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా ప్రాక్టికల్స్ కోసం ఈ ఆసుపత్రులకు రాబోతున్నారు. అట్లాగే హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడ ఉండటంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఉంటాయి. దాదాపు 11 మంది ప్రొఫెసర్లు ఉంటారు, ఒక 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక 10 మంది ఉంటారు, దాదాపుగా 38 నుంచి 40 మంది రెసిడెంట్ డాక్టర్ సీనియర్ డాక్టర్లు కూడా
ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులోకి రాబోతున్నారు. మొత్తంగా మెడికల్ కళాశాల పూర్తి అయ్యి మొదటి బ్యాచ్ కనుక బయటికి వెళ్ళేటువంటి నేపథ్యంలో దాదాపు 400 మంది మెడికల్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు అందుబాటులోకి రాబోతున్నారు. దీన్ని బట్టి ఒకసారి మనం గమనించవచ్చు ప్రజలకు ఎంత పెద్ద మొత్తంలో ఆరోగ్య సేవలు అందబోతున్నాయి. అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరలో నిర్మించబోతున్నారు. ఏదైతే మెడికల్ కళాశాల భవనం ఏర్పాటు చేశారో అక్కడ అదనంగా ఇంకొక 25 ఎకరాల స్థలం ఉంది. దాంట్లోనే ఒక 1000 పడకల శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసి అక్కడ 1000 పడకల ఆసుపత్రిని నిర్మించి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అది సంబంధించినటువంటి 516 కోట్లను కూడా మంజూరు చేసినారు. అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భద్రాద్రి కోతగుడెం జిల్లా మెడికల్ కళాశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఒకటి తెలిసి నారాజుతో కలిసి సాంబశివరావు, టీన్యూస్, కోతగుడెం జిల్లా నుంచి.